हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। व्लॉग इपड़े स्टार्ट नैन मॉर्निंग स्नान चसान पीरियड टाइम मॉर्निंग स्नान इंका पनलकटा इंका पिलचे एला कष्टपड़ो अने चूँ फ्रेंड्स। इंका नैन निन्नते व्लॉग शूट ना चाला कड़प नोपचिंद अंदुके व्लॉग शूट निन्नंता पड़कोने इंका पिल चूसारा चेदर एला मरत पेड़ बैक कैमरा पेट्टी चूपिस्ता मरत पेट्टिरा चूसारा नाकु हेल्त बागोलेकपोते पिल्ललिद्दरू कूडा इला हेल्प चेस्तारन्नट्टु निन्न बोल कूडा वाले तोमारु नेनु असलु नेनेम पनि चेयलेदु मोत्तं मा इद्दरु पिल्ललु कलिसि चूसुकुन्नारंडि ఇంకా వాళ్ళకి వచ్చినట్టు ఇలా మరత పెడతా ఉన్నారు అబ్బో చూసారా దగ్గర దగ్గర పెట్టరా కాడోట ఆడోట యోట ఈస్ట్ కోట వెస్ట్ కోట సౌత్ కోట దుంకకు లవ్వి అంత వాడు చేసినంత పోతది దుంకకులే దుంకు దుంకు దుంకి దుంకి సోయట చేసుకుంటుంది ఈ పొట్టోడే చూసారా బెడ్ ఎలా మరత పెట్టారు ఇంకా బెడ్ చేయించలేదు ఫ్రెండ్స్ వాళ్ళు చేసే వాళ్ళు రావట్లేదు అలానే ఉండిపోయింది అందుకే ఇంక ఇలా అన్నయ్య కొట్టిండి బెడ్ చేసే వాళ్ళు అత్తలేరు కదా ముగ్గు మూడు ఒక దగ్గర కన్నానే ఇంకా కిందనే బెడ్లు వేసుకొని పడుకుంటున్నామండి వీళ్ళు బెడ్లలో ఉన్న స్ప్రింగ్లు కూడా ఊడగొట్టారు ఊకే దుంకి దుంకి లవిగాడైతే ఊకే డొంబరుగడేసివే కదా నువ్వే ఆయన తిరిగిపోయింది ఇక ఈ స్ప్రింగ్లు కూడా ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్ నేను నిన్న వ్లాగ్ షూట్ చేయలేదు ఏదోలా అనిపిస్తుంది నాకే నిన్న నాకు ఇంకా బాగా కడుపు నొప్పి వచ్చింది ఇంకా పీరియడ్ టైం లో ఉన్నా కాబట్టి వ్లాగ్ షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది మీరు ఎప్పుడు వ్లాగ్ షూట్ చేస్తున్నారు అదే డేట్ పెట్టండి అనేసి అడుగుతున్నారు కదా పెడతాను కంపల్సరీ ఇంకా బోల్ అయితే పాప మా పిల్లల నిన్న ఒక వర్షి తోమాడు లవిత్ కడిగారండి ఇంకా నేను నిన్న ఏం పని చేయలేదు ఒక కర్రీ వండేశాను బెండకాయ చారు మా వారు కూడా కట్ చేసి ఇచ్చారు బెండకాయలు నాకు చాలా కష్టంగా ఉంటుంది ఈ టైంలో మాత్రం ఇంకా ఏం పని చేయనికి వీలు కాదు టూ డేస్ అయితే చాలా కష్టపడతానండి చాలా కష్టంగా అనిపిస్తుంది తర్వాత చాలా మంది నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ గురించి షేక్ గురించి తర్వాత మీరు తీసుకుంటున్న స్కిన్ బూస్టర్ గురించి చెప్పండి అనేసి చెప్పారు కదా త్వరలోనే షేర్ చేస్తానండి ఒక వ్లాగ్ లాగా తీసి పెడతాను కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చాలా లేట్ అయిపోయింది టైం వచ్చేసి బాగానే అవుతుంది ఇప్పుడు ఇంకా అఫ్రెష్ తీసుకుంటున్నాను ఈరోజు లేట్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి 9 అవుతుంది నేను లేసిన ఈరోజు 8కి లేసాను ఇంకా మా వారు మార్నింగ్ లేసి వెళ్ళిపోయారు టిఫిన్ కూడా ఈరోజు మా వారికి నేను ప్రిపేర్ చేసి ఇవ్వలేదండి ఎందుకంటే తనకు తెలుసున్న పొజిషన్ ఎలా ఉంటుంది అనేది ఇలాంటి టైంలో అందుకే ఇంకా తను వెళ్ళిపోయారు మార్నింగే ఇంకా నిన్న స్నానం చేసి పనులన్నీ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను బౌల్ అయితే ఇప్పుడు ఏం లేవు దాదాపు పిల్లలకు వేడి నీళ్ళు తాగారు నిమ్మరసం విసుకొని ఏయ్ కొట్టుకోకురే ఇగో నా గ్లాస్ ఇడ పలుకుతుంది వర్షది ట్రా వర్షదు ఇటారు ఇద్దరు ఇటారు అరే కొట్లాడుకోకుర్రా ఒకటే కొట్లాడు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ డాడీ ఉంటేనే కరెక్ట్ గా సెట్ అవుతారు లేకుంటే నన్ను ఓ ఒర్రి చొరిచి దావ కొడుతురు ఇంకా కొన్ని కొన్ని డయం సినిమాలు వస్తున్నాయి స్టూడియో యువ ఛానల్లో అవి చూస్తూ ఉన్నాము వర్షిత్కి నాకు చాలా ఇంట్రెస్ట్ డయం సినిమాలు అంటే అందుకే చూస్తున్నాము ఇంకా టీవీ చూసుకుంటూ నేను అప్రెస్ తీసుకుంటున్నాను ఏం చేయాలి ఎప్పుడు పులిహోర అన్నమా ఓకే చేసి పెడతా ఒక 5 నిమిషాలు నేను దాగి మీకు చేసి పెడతా ఓకేనా ఇంకా బెడ్ లో బొర్రకి ఏమైంది ఏనా నేను చాలా ఉప్పు సరిపోయిందా పల్లీల పల్లీలు తింటాడు తినని నువ్వు కూడా తిన్న పల్లీలు బాగా ఇచ్చినాగా పల్లీలు అందుకే మీకు ఇష్టమని వేసుకో అండ్లు ఉన్నాయి కదరా నాని మరి వేసుకో మత్తు వేసిన చూడు అవన్నీ ఏంటి పల్లీలు కాదారా వర్షిత అవన్నట ఏమైనా అదే పని కొట్లాడుకున్నాడు 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 సరే తిను తిను నాని ఇలా లేట్ అయింది బాగా
తిని ఇక బుక్ పట్టి చదవాలి స్నానం చేసి. డాడ్ వస్తాడు ఇక, ఇలా తొందరనే వస్తాడు. అన్న కింద పోగొట్టుకుర్రంత. సరే డాడీ తెచ్చి చెప్తాను. వేసుకున్నాను పల్లీలు వరిసితే వేసుకొని తింటున్నావా? ఒక్కొక్క దానికి పల్లీలు పెట్టుకుంటే తిను. పల్లీలు మంచి రా పిచ్చి తింటే. నాకు మధ్యలో వస్తాయి కదా అప్పుడు తింటా. అబ్బో ఇది మరీ ఎక్కువ కదా. నేను ఇప్పుడు వచ్చేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడిగా ఉంది. గోరువెచ్చని ఆయిల్ అప్లై చేసుకుంటే మన హెయిర్ వచ్చేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కలోంజి ఆయిల్ నేను అప్లై చేసుకున్నది. హెయిర్ నల్లగా ఉంటాయి ఇలాగా. అలాగే హెయిర్ కూడా బాగా పెరుగుతుందండి. నేను కంప్లీట్గా ఇంకా కలోంజి ఆయిల్ అప్లై చేస్తున్నాను. తర్వాత రైస్ ఫ్లోర్ కూడా ట్రై చేస్తాను త్వరలోనే. డైలీ అనుకుంటున్నా రైస్ ఫ్లోర్ రెడీ చేద్దాం అనుకొని, కాకపోతే ఇంకా పని వల్ల మర్చిపోతున్నా. మళ్ళీ ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది నాకు. రియల్గా అయితే ఆయిల్ ఫుల్గా పడుతుందండి నా హెయిర్కి వచ్చేసి. ఎందుకంటే నా హెయిర్ కర్లీ హెయిర్ కదా, చాలా ఎక్కువగా పడుతుంది. కాకపోతే కలంజీ ఆయిల్ అప్లై చేసిన కాంచి నేను ఎప్పుడు అప్లై చేసిన దాంట్లో సగమే పడుతుందండి ఆయిల్ వచ్చేసి. కొద్దిగా అయితే సరిపోతుంది. నాది కర్లీ హెయిర్ కదా, స్ట్రైట్నింగ్ వచ్చేసి కొంచెం పెద్దగా అయినాక చేపించుకోండి. చాలామంది అంటున్నారు అక్క స్ట్రైట్నింగ్ చేయించుకోండి మీకు బాగుంటుంది అని చెప్తున్నారు కదా, చేయించుకుంటానండి త్వరలోనే. ఫస్ట్ హెయిర్కి అంత ఆయిల్ అప్లై చేసుకుంటాను, తర్వాత మెల్లిగా ఇట్లా పెట్టి మసాజ్ చేసుకుంటాను. ఫస్టే మసాజ్ చేశాననుకోండి హెయిర్ అంతా చిక్కులు చిక్కులు కడుతుంది. అసలే కర్లీ హెయిర్ కాబట్టి చాలా చిక్కులు ఉంటాయండి. అందుకే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ని స్మూత్గా చేసుకోవాలి. తర్వాత మనం అప్పుడు ఇంకా హెయిర్కి మసాజ్ చేసుకోవాలి అండి. ఇంకా వంట చేయాలి ఫ్రెండ్స్, మా వారు వచ్చే టైం అవుతుంది. ఇంకొక 1 అవర్ అయితే వస్తారు. పిల్లలు ఆల్రెడీ తినేశారు. ఏం చేశాను నేను, అది పులిహోర అన్నం చేశాను వాళ్ళకు ఇష్టంగా. చాలా సింపుల్గా చేసేస్తాను. ఇంకా వాళ్ళు అది తినేశారు. వాళ్ళు దాదాపు 3 దాకా అన్నం తిన్నారు. మా వారు 3 వరకు వచ్చేస్తారు. ఇంకా ఏం కూరగాయలు లేవు, బోరు కొడుతుంది. ఉక్కి చేసిన కూరగాయలు చేసి చేసి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తున్నాను నేను కూడా. ఏం చేస్తే బాగుంటుంది, మా వారు అన్ని కర్రీస్ ఇష్టంగా తినరు, కొన్ని కొన్ని మాత్రమే ఇష్టంగా తింటారు. అదేం పిచ్చో ఏం కథలో నాకు అర్థం కాదు, కానీ చేస్తే ఏదో ఒకటి కంపల్సరీ. హెయిర్ మాత్రం మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. కర్లీ హెయిర్లకు హెయిర్ పెరగడానికి చాలా టైం తీసుకుంటుందండి. సిల్కీ హెయిర్ వాళ్ళకి చాలా తొందరగా పెరుగుతుంది. కర్లీ హెయిర్ వాళ్ళది ఇట్లా ముడుచుకుపోతుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే నాకు ఇది వాడినాక చాలా బెస్ట్ రిజల్ట్ కనిపించిందండి. అన్ని హెయిర్ ఆయిల్స్ కంటే కూడా నా హెయిర్ కొంచెం ఇక్కడికి వచ్చిన కొత్తలో రెడ్గా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్గా వస్తుంది చూసారా. అలాగే మంచిగా ఒత్తుగా కూడా పెరుగుతుంది. మీరు కావాలి అంటే ట్రై చేయండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వంట చేస్తే ఇప్పుడు ఇక పని అయిపోతుంది. నాకు వంట చేస్తే పని అయిపోయినట్టే. బోన్లు ఈవినింగ్ తోమేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను రొయ్యలు అలాగే ఎండు చేపలు రెండు వండుతున్నాను. మా వారికి రొయ్యలు టమాటో వండినప్పుడు నేను ఎండు చేపలు వండుకుంటాను పులుసు పెట్టి. నాకు చాలా చాలా ఇష్టం. ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే ఇవి రెండు అండి. ఈ రెండు రెసిపీస్ కూడా మీకు ఆర్టీ తెలంగాణ వంటలో నేను పెడతాను, కంపల్సరీ చూడండి ఓకేనా. ఇంకా రొయ్యలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎండు చేపల పులుసు కూడా మరుగుతుంది. మస్తు అనిపిస్తుంది వాసన, కొంతమందికి నచ్చదు. కాకపోతే కొంతమందికి ఎండు చేపలు వేయించినప్పుడు, ఎండు రొయ్యలు వేయించినప్పుడు వాసన వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అలానే అనిపిస్తుంది కదా. నాకు కూడా ప్రెగ్నెన్సీలో అలానే ఉండేది అండి, కాకపోతే ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నార్మల్ కదా, మంచిగా అనిపిస్తుంది నాకు. ఎండు చేపల పులుసు మరుగుతుంటే స్మెల్ బాగా నచ్చుతుంది. కర్రీస్ వచ్చేసి ఇవి రెండు అండి. ఇంకా తిన్న తర్వాత వచ్చేసి బౌల్ క్లీన్ చేస్తాను. చాలు కానీ పోర్రి.
తింటానే అంత ఎవరేజ్ పెళ్లి కార్డ్ దండాజ్ అన్నయ్య వల్ల మేనకోడల్ని పెళ్లి అట కార్డ్ ఇచ్చి వెళ్ళాడు అన్నయ్య వచ్చి మా వారితో డ్యూటీ నుంచి వచ్చి వెళ్ళాడు మా వారికి ఆకలవుతుంది కార్డ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను రెండు కర్రీస్ ప్రిపేర్ చేశానండి. ఒకటి వచ్చేసి ఎండు చేపల పులుసు, ఇంకొకటి వచ్చేసి ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి. ఎండు రొయ్యలు టమాటా కర్రీ వచ్చేసి మా వారి కోసం, ఇంకా చేపల పులుసు వచ్చేసి నా కోసము అండి. నాకు చాలా ఇష్టం, నేను రొయ్యలు ఎక్కువగా తినను, అసలు తిననే తినను రొయ్యలు. అందుకే మా వారికి ఎప్పుడు రొయ్యలు ప్రిపేర్ చేసుకున్నా కూడా నేను ఎండు చేపలు వండుకుంటాను. మా పిల్లలు కూడా నాతో ఎండు చేపల పులుసు తింటారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ నేను ప్రిపేర్ చేశాను కదండి పులిహోర, అది చెరు కొంచెం తింటా ఉన్నారు. ఇంకా నేనైతే నా ప్లేట్లోకి ఎండు చేపల పులుసు వేసుకున్నాను. తర్వాత లవిత్ కూడా పులిహోర తిన్న తర్వాత ఎండు చేపల పులుసు తిన్నాడు. ఇంకా వర్షిత్ వచ్చేసి పులిహోర, ఇంకా వైట్ రైస్, తర్వాత ముద్దపప్పు, ఇంకా ఇలా గార్నిష్ చేసుకున్నాడండి వానికి నచ్చినట్టు. ఏయ్ ఫుల్ వర్షం పడుతుంది, ఏయ్ చల్లత్తుంది, ఎట్లా కూర్చుంటే బాబు ఎట్లా కింద పడుతుంది పైపు ఫుల్ పడుతుంది రో వర్షం. సూపర్ వర్షం పడుతుంది వా. ఇప్పుడు కానీ మేము వెళ్ళాం ఎందుకు తడుచుకుని పోయేవాళ్ళం. నేను అందుకే ఆగుర్రి ఆగుర్రి అని అప్ప నుంచి చెప్తున్నా తెలుసా, ఆగిందిరా ఏమైంది ఇప్పుడు ఫుల్ వర్షం వస్తుంది రా, ఒక దెబ్బకు నీళ్ళు వచ్చేసినాయి. వర్షం ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్. నేను పాలు కాగబెట్టా, కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చింది కరెంటు కూడా. ఇంకా పిల్లలకు వచ్చేసి ఈవినింగ్ టైంలో పాలు కలిపేసి ఇచ్చానండి, బూస్ట్ వేసి పాలు కలిపేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళే తాగుతారు. బయట వచ్చేసి ఫుల్గా వర్షం కొడుతుంది అండి, కొద్దిసేపు కరెంటు తీసేశారు, మళ్ళీ వచ్చింది. ఇంకా పిల్లలు వచ్చేసి బొమ్మలు చూస్తూ ఉన్నారు. మాది అప్పుడప్పుడు వస్తుంది, ఇంకా అప్పుడప్పుడు రాదు అండి టీవీ, ఇంకా వర్షం పడ్డప్పుడు. ఇంకా టాటా స్కైయే కదా, అందుకోసం చెప్పాను. తర్వాత మా వారికి టీ పెట్టానండి, ఎందుకంటే బయట చల్లగా వర్షం కొడుతుంది కదా, ఇంకా తను టీ తాగుతారు అనేసి టీ పెట్టేశాను. నేను వచ్చేసి నా అఫ్రెష్ తీసుకున్నాను అండి ఇందాకే, ఇంకా అందుకే మా వారికి టీ పెట్టి తీసుకెళ్తున్నాను. సూపర్గా పెట్టాను అండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం టీ పెట్టాను, మా వారికి ఇష్టమైన అల్లం మిరియాల టీ అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, నాకు ఎక్కువగా నచ్చదు మిరియాలు వేస్తే, కాకపోతే మా వారు ఇష్టంగా తాగుతారు టీ ఎప్పుడు కూడా. ఇంకా బయట కూర్చున్నారు అండి, నేను టీ తీసుకెళ్ళి ఇచ్చాను, చాలా కోప్పడుతున్నారు, ఎందుకంటే ఊకే డోర్ తీయకుర్రి దోమలు వస్తాయి అనేసి కోప్పడుతున్నారు. మా వారికి దోమలు బాగా కుడతాయి, అందుకే సీరియస్ అయ్యారు నా మీదికి. ఫుల్ వర్షం కొడుతుంది చూడండి ఫ్రెండ్స్, తింటాండ డాడీ చూడు రానా, చూసారా ఎట్లా ఉరుముతుంది మెరుస్తుంది. ఫుల్ వర్షం పడుతుంది, కరెంటు లేదు, ఏమైనా చేద్దామంటే స్నాక్స్, కరెంటు పోయింది అండి, చీకట్లో ఏం చేయాలి అనేసి ఇంకా గమ్మున కూర్చున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కూడా బైక్ వెళ్ళి ఒకసారి చూస్తే ఎట్లా ఉందో పైన వర్షం. అంతా జామ్ అవుతుంది అన్ని పెట్టేసరికి. రానా, అయ్యో చీపురు మర్చిపోయింది తడిచిందికో పని చల్లగా. అబ్బా వేగంగా పడుతున్నాయి కదా నీళ్ళు, నీళ్ళు దుంకకు నువ్వు ఏ ఎందుకో ఇక చీరలు బీర్లు నీ మోకం కూర్చుంటావు ఏనాడే. కొద్దిగైతే పాప మాన అంటే వర్షం కొడుతుంది ఎట్లా తీసుకురామంటావు, వద్దు వర్షం కొడుతుంది అద్దు వర్షం చూసి ఎట్లా కొడుతుందో జోరు దంపుకుంటాను ఇలా చాలా ఇష్టం ఆంటలో బాగుంటుంది. మళ్ళీ అబ్బా చల్లగా వస్తుండే
చూడు పంపిణీ కనిపించలేదు చూడు మస్తు కొడుతుంది దర్శనం అది ఇంకా అద్దీ ఇంకా సెకండ్ ఫ్లోర్ లో కనిపెడుతుంది ఆగో బడవ అనుకుతుండగో వద్దు పానా నవ్వి మన కిందకి వెళ్తా వర్షం అస్సలు తగ్గట్లేదు గ్యాపించుకుంటా గ్యాపించుకుంటా సంపుతనే ఉంది చూడండి కిందికి వెళ్తున్నాం మేము ఎందుకంటే సల్ల వస్తుంది కిందికి వెళ్తున్నాడు నువ్వు అటు మాకు చెరువు ఉండేది చెరువు కూడా కనిపిస్తలేదు చూడండి భారీ వర్షం వీడియో కాల్ ఎక్కడి నుంచి మాట్లాడు 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 దుబాయ్ నుంచి ఇంకా చీకటి కాలే కదా మామలకు చెప్పిండారా మామ ఏం తెమ్మన్నా దుబాయ్ నుంచి ఏం తెమ్మన్నారా మా అన్న వీడేలా వీడేలాస్తావు రేపు ఇక వీడియోలో కనిపిస్తావు రేపు అది ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడరా కదరా మస్తు వస్తుంది క్లారిటీ నా ఫోను ఇదేంది ఏం వేసుకున్నాడు అన్న ఇది అంతే ఏంది టవలా ఇంకా ఎండ కొడుతుందా అదే నాదా ఏం ఫోన్ అది వన్ ప్లస్ బావా బాగా కనిపిస్తుంది దుబాయ్ కాల్ మాట్లాడుతున్నామండి మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ మా అన్నయ్య నాకు దగ్గరైనా కాబట్టి చాలా క్లోజ్ మేము ఎప్పుడు మాట్లాడ ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడతాం మా అన్నయ్య మీకు దుబాయ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మస్తు కష్టపడి బంద్ చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి అక్కడ 6 అవుతుంది అంటే ఇక్కడ 7:30 అవుతుంది అయినా ఎండ కొడుతుంది ఇంకా చాలా ఎక్కువ ఎండ ఉంది మా అన్నయ్య మేనేజర్ లాగా మొత్తం పని చేపిస్తాడండి అందరినీ అక్కడ పెట్టేసి చూపించాను కదా మీకు ఇప్పుడు మా అన్నయ్య ఎలా ఉంటాడు ఏం లేదు ఇటు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అక్కడ పని చేపిస్తా ఉంటాడు మాట్లాడుతున్నాడు ఏమన్నా జేసీబీ జేసీబీ కావాలంట బావని కాదు ఇంకా 15 ఏమన్నా పిచ్చి సల్లగుండా బాగా పిచ్చి చూసారా మా అన్నయ్య మా ఆడపడిచిని కూడా మేన వాళ్ళకి ఇచ్చారన్నట్టు వరుసలాగా నా లెక్క అందుకే మా అన్నయ్య మాకు చాలా క్లోజ్ బాగా ఫ్రీగా మాట్లాడతాం దాదాపు మా అన్నయ్య ఫోన్ చేస్తే 1 అవర్ 1.5 అవర్ మాట్లాడతారు దుబాయ్ నుంచి దుబాయ్లో పనిచేస్తా ఉంటాడు 1 ఇయర్ అయిపోయింది ఇంకా రాలేదు ఈ కరోనా ఏబట్టి పంపిస్తలేరంట లేకుంటే ఎప్పుడో వచ్చేవాడు చాలా ఫ్రీగా మేము మస్తు సేపు మాట్లాడుకుంటాం గంట గంటన్నర ఇప్పుడు దాదాపు గంట ఫోన్ చేయబట్టి ఇంకా 1/2 అవర్ అయితే కంప్లీట్ ఇంకా మా అన్న వచ్చేసి దుబాయ్ నుంచి వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు నేను వచ్చేసి పిల్లల కోసం ఇంకా కేక్ రెడీ చేశాను పిల్లలకనే కాదు అండి ఇంకా నాది ఛానల్ 3000 అయిన సందర్భంగా నేను ఎగ్తోని స్పాంజ్ కేక్ రెడీ చేశాను చాలామంది అడిగారు స్పాంజ్ కేక్ చూపించండి అక్క మీ స్టైల్లో ప్లఫీగా అనేసి అడిగారు కదా అందుకే షేర్ చేశానండి సూపర్ అండి సూపర్గా వచ్చింది నేను దాదాపు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2nd టైం అనుకుంటా ఇంత బాగా వచ్చింది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మంచిగా వచ్చిందండి ప్లఫీ కేక్ వచ్చింది స్పాంజ్ కేక్
ఇంకా కొన్ని పీసెస్ వచ్చేసి మా ఇంటి దగ్గర పిల్లలకి ఇద్దామనేసి కట్ చేస్తున్నానండి. చూసారు కదా, ఈ స్పాంజ్ కేక్ రెసిపీ వచ్చేసి నేను ఆల్రెడీ నా ఆర్టీ తెలంగాణ వంటలో ఈరోజే షేర్ చేశాను. మీరు కావాలి అంటే చెక్ చేయండి ఒకసారి. చాలా చాలా బాగా వచ్చిందండి. నేను పక్కా కొలతలతో సహా మీకు చూపించాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను కొలతలు ఏంటి అనేది ఆర్టీ తెలంగాణ వంటలో. చూసారు కదా, బేసిక్ స్పాంజ్ కేక్ అండి ఇది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి. అలాగే 2 eggs యూజ్ చేశానండి, ఎక్కువగా కూడా కాదు, ఎగ్ స్మెల్ కూడా ఏమీ రాదు అండి. ఇంకా మా వాళ్ళందరూ దంచుతా ఉన్నారు. నేను 2 pieces వచ్చేసి మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను. ఇంకా చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో స్పాంజ్ కేక్. ఇంకా మా వారు, తర్వాత వర్షితు, లవితు ముగ్గురు తింటా ఉన్నారు. నేను కొంచెం చిన్న పీస్ చెక్ చేశాను అండి, అంటే ఎలా ఉందో తెలియడానికి. స్వీట్ తినకూడదు కదా, అందుకే నేను అవాయిడ్ చేస్తున్నాను అన్ని స్వీట్ రెసిపీస్ కూడా. ఇంకా మా వారికి కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి అనేసి ఇంకా చైర్ మీద కాళ్ళు పెట్టుకున్నాడు. దానికోసం ఏమీ అనుకోకండి, ఇంకా కాళ్ళు పెట్టాడు అనేసి. ఇందాక టీ ఇచ్చేటప్పుడు కూడా కోప్పడ్డారు కదా, ఎందుకంటే దోమలు వస్తాయి ఇంట్లోకి, మా వారికి దోమలు ఎక్కువగా కుడతాయి, వర్షిత్కి, మా వారికి ఇద్దరికి కూడా. అందుకే సీరియస్ అయ్యాడు నా మీదికి. ఇంకా కేక్ అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం తినేశారు వాళ్ళు ముగ్గురు. ఇంకా తిన్నాక మా వారు వచ్చేసి ఈరోజు డిన్నర్ ఏం చేయలేదు, ఎందుకంటే లంచ్ లేట్ అయింది అనేసి ఇంకా ఏం తినట్లేదు. నైట్ ఎప్పుడు మా వారు ఎక్కువగా రైస్ తీసుకోరు అండి, చపాతీ లేకుంటే ఏదైనా స్నాక్ ఐటెం చేయమంటారు, లైట్గా లైట్ ఫుడ్ లాంటిది అదే చేసిస్తాను ఎక్కువ శాతం అయితే. ఇంకా నేను ఏం తీసుకున్నాను ఈరోజు, ఒకటే చపాతి తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఇంకా మజ్జిగ తాగుదామనేసి ఇంకా ఎక్కువగా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లల కోసం, మా వారికి, నాకు, అందరికీ కలిసి మజ్జిగ చేస్తున్నాను నేను. ఫస్ట్ పిల్లలకు వచ్చేసి ఇంకా గ్లాసులలో పోసానండి, చిన్న చిన్న గ్లాసులలో. వాళ్ళు డైలీ నైట్ పాలు లేకుంటే మజ్జిగ ఏదో ఒకటి తాగుతారు, వాళ్ళకు నచ్చింది. ఇంకా వాళ్ళకి ఏది కావాలి అంటే నేను అదే కలిపేసి ఇస్తాను. పెరుగు కూడా ఎప్పుడు తోడేసి ఉంచుతానండి, మా వారు ఎప్పుడు మజ్జిగ అడుగుతారో తెలియదు, ఎందుకంటే అప్పుడప్పుడు కారం ఎక్కువగా తింటే మంటమంటుంది అనేసి మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇంకా ఎప్పుడు పెరుగు తోడు పెట్టి ఉంచుతాను ఫ్రిడ్జ్లో. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు పెరుగు. పెరుగు ఉంటే అసలు ఏం కర్రీస్ ఏమీ అవసరం లేదన్నట్టు అంత ఇష్టంగా తింటారు. కాకపోతే నేను పిల్లలకి డైలీ నైట్ పడుకునే ముందైతే కంపల్సరీ పెరుగు వేసి తినిపిస్తాను. వీళ్ళు ఆల్రెడీ తినేశారు, పెరుగు వేసుకొని అన్నం తినేశారు ఇద్దరు పిల్లలు కూడా. ఇంకా మా వారు వచ్చేసి బేసిక్ స్పాంజ్ కేక్ తిన్నాడు, అలాగే ఒకటి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చానండి నేను. తర్వాత నేను కూడా తిందాం అనుకున్నాను కానీ ఇంకా తినలేదు. ఇంకా ముగ్గురు కలిసి మజ్జిగ తాగుతూ ఉన్నారు. ఇంకా దాదాపు నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి.